హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఆఫ్రికా అమ్మాయి ఇంట్లో అదిరిపోయి బెదిరిపోయి ఎండి చేపల కూర. ఆ ఎండి చేప కూరలో వాళ్ళు మనలాగా అన్నం తినరు, మరేం తింటారు? అదైతే వీడియోలో చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీడియో నేను పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ ముందుగా ఎండి చేపల కూర కోసం ఎండి చేపలు శుభ్రం చేస్తుందండి తను. ఆ ఎండి చేపలు వేరేసి చక్కగా దాంతో కూర చేసిద్దంట చూద్దాము. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ కిడ్స్? ఓకే ఓకే, అవి సరిపోతాయి అంట. ఓకే, లెట్ స్టార్ట్. ఇలా ఎండి చేపలు శుభ్రం చేసుకుండండి. దాని తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకుంది. ఎందుకు అంటే మట్టి ఉంటుంది అంట అందులో. ఓకే ఓకే, నీట్గా కడిగి వాష్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి శాండ్ ఉంటుంది కదండి, ఆ శాండ్ ఇది ఉంటుందని. ఇక్కడ నేను ఈ కూర ఎందుకు చూపిస్తున్నాను అంటే వాళ్ళ ట్రెడిషన్ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు డైలీ అని చెప్పడం కోసం అండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసిన తను. వాళ్ళు ఏం ఫుడ్ తింటారని అడిగారు కదా, అందుకని చూపిస్తున్నాను వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, ఎలాగా ఏంటి అనేది మొత్తం. ఇక్కడ ఎక్కువ శాతం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారండి. కొంతమంది అయితే వెజిటేరియన్ కూడా తింటారు. వెజిటేరియన్ చెప్పాను కదా ఇదివరకే, చపాతి, ఉగాలి, సుకుమా ఇలాంటివి తింటారనమాట. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కుక్ చేస్తుంది తను. జస్ట్ అలాగే వేసేసింది, ఆయిల్ ఏమీ వేయలేదు తను. ఈ ఎండి చేపల రేట్ వచ్చేసి అర కేజీ ఎండి చేపలు వచ్చి 150-200 దాకా ఉంటుందని చెప్తుంది తను. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటుంది. ఎండి చేపలను అయితే ఫస్ట్ ఫ్రై చేసిందండి. ఇలా ఏమి ఆయిల్ ఏమి వేయకుండా ఇలా ఫ్రై చేసింది. మనకు కూడా ఇండియాలో ఇలాంటి చేపలు అయితే దొరుకుతాయి, వాటిని ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే వాటి పేరు తెలియదు ఏమంటారు అనేది, బట్ చిన్న చిన్న ఎండి చేపలు అయితే మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. వీళ్ళ ఫుడ్ అయితే ఇలా సింపుల్గా ఉంటుందండి. Now your cooking time, kids are going out and they play or they're watching TV. Sometimes they are watching, sometimes they have homework. Homework, sir? Yeah. They don't want to go outside and they play? When they finish, they can go. Friends are there? Yeah. Okay. తన వర్క్ నుంచి రాగానే పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళ పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. ఇక్కడైతే టమాటోస్ కట్ చేస్తుంది. దే హెల్ప్ యూ? బిగ్ వన్ హెల్ప్ యూ? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు అయితే లేరండి, ఆడుకోవటానికి వెళ్ళారు వాళ్ళు. వాటర్ మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా పొదుపుగా చాలా ఇదిగా వాడుతున్నారు. వాటర్ అయితే చాలా జాగ్రత్తగా వాడుతున్నారు అన్నమాట, కొంచెం కొంచెం వేస్ట్ చేయకుండా. మరి హియర్ ఇస్ వాటర్ ప్రాబ్లమ్ మమ్మ, హియర్ వాటర్ ప్రాబ్లమ్ ఇస్ దే, యా. That's why you using water very carefully. Yeah, even now. No water. No water, huh? Yeah, I wake up 5, but I didn't get water. Why? Why? Tomato is nandi. Why you didn't get water means it's what you finished. Yeah. City council, the water is stopped. Stopped. Oh. Then, you know, sometimes water is not enough. What you do? We buy from outside. Oh, okay. Yeah. How much is that? 5 bucks. container means that yellow one. Yeah, yellow one. Okay. 20 liters container. Okay. This one. ఇదిగోండి, వాటర్ కానీ రాకపోతే వాళ్ళు ఈ కంటైనర్ కొనుక్కోవాలంట. అది 5 షిల్లింగ్లు అంటే మనకి ఇండియాలో 3 రూపాయలు అనుకుంటా, 3 రూపాయలు 2.5 అలాగా అలా ఉంటుంది. అలా కొనుక్కుంటారు లేదంటే పట్టుకుంటారంట. వాళ్ళు ఉన్న ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, బట్ నైరోబి అంతా కాదండి వాటర్ ప్రాబ్లం. సాల్ట్, దెన్ టొమాటో, ఆనియన్స్, చిల్లీను. ఫర్ కిడ్స్ చిల్లీను. ఫర్ యూ ఇట్స్ ఓకే. యా ఓకే, బట్ యు సెడ్ సమ్ టైమ్స్ యు టేకింగ్ అవర్ ఫుడ్ ఇస్ దే సెడ్ ఇస్ ఓకే. ద బిగ్ వన్. ఓ ఓకే ఓకే, దట్స్ వై యు ఆల్సో డోంట్ ఈట్. ఓకే, అల్సర్. టమాటో,
వేస్తుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు కారమేరు. వీళ్ళకి అల్సర్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మ అయితే తింటుంది, కానీ అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర నుంచి పుట్టి తీసుకెళ్తున్నప్పుడు కారం ఉంటుంది కదా అంటే పర్లేదు మా పెద్దమ్మాయికి ఇష్టం అని అంటుంది. వాళ్ళ పెద్దమ్మాయి అయితే తింటుందంట. తిను వాళ్ళ చిన్న అమ్మాయి. ఈవెన్ యువర్ హస్బెండ్ ఆల్సో డోంట్ ఈట్ చిల్లీ. హీట్స్ వాళ్ళ ఆయన తింటారంట చిల్లీ. వాళ్ళ అమ్మ యువర్ బిగ్ డాటర్ అండ్ యువర్ హస్బెండ్. ఓకే, చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా చేసేసిందండి వంట అయితే మాత్రం. వీళ్ళ కుకింగ్ చూస్తే మనలాగా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం ఉండదు, చాలా సింపుల్గా ఈజీగా కుక్ చేస్తారు. ఆయిల్, ఓ నౌ యూ పుట్ ఆయిల్, ఆయిల్ లాస్ట్లో ఆయిల్ వేస్తారంట. ఇదేంటో వెరైటీ వంటకం. వి యాడ్ ఫస్ట్ అండ్ యూ యాడ్ లాస్ట్ అండ్ దిస్ వన్ యూ ఈట్ విత్ వాట్ ఉగాలి. వాట్ యూ టేస్టింగ్ సార్? ఇట్స్ కుక్ ఆర్ నాట్? నో నో చిల్లి. ఇట్ ఈస్ నైస్. నైస్ నో నార్మలీ వై ఐఎమ్ టేస్టింగ్ ఇట్స్ ఎనఫ్ చిల్లీ ఆర్ సాల్ట్, దట్స్ వై ఐఎమ్ టేస్టింగ్ వెన్ ఐఎమ్ కుకింగ్ టైమ్. వాట్ యూ సాల్ట్? ఓకే. ఇక్కడ తను కూర అంతా అయిపోయాక లాస్ట్లో ఆయిల్ వేస్తుంది, ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. సాల్ట్ సరిపోలేదంట, మళ్ళీ సాల్ట్ వేసింది. ఆయిల్ అయితే లాస్ట్లో పోతుందండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ కుకింగ్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ కుకింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఆఫ్టర్ దాట్ యూ రిమూవ్ దిస్ వన్ అండ్ యూ మేక్ ఉగాలి. కూర అయిపోయింది, కూరలో తినడానికి ఉగాలి అని చేసింది. అది కూడా చూద్దాం ఎలా చేసిందో. రెడీయా? కూర రెడీ అయిపోయింది. ఇక్కడ తన పక్కనే ఉగాలి చేయటం కోసం వాటర్ పెట్టుకుంటుందండి. ఉగాలికి వాటర్ రెడీ చేసుకుంటుంది ఇక్కడ. అది అయిపోయింది, ఉగాలి చేస్తుంది. దాంట్లో ఏం తింటారు అనే దానికి చూపిస్తున్నాను. ఇది నేను ఇందాక నుంచి ఉగాలి ఉగాలి అంటున్నాను కదా, ఉగాలి అంటే ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. అది ఏంటంటే మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండిని, మొక్కజొన్నల్ని రవ్వ పట్టిస్తారనమాట. రవ్వ ఎలా ఉంటుందంటే మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలా ఉంటుందండి. దాంట్లో వాటర్ పోసి మన ఆల్మోస్ట్ ఉప్మాలాగే బట్ ఇంకొంచెం గట్టిగా చేస్తారు. లైక్ రాగి సంగటి అంటారు కదా, రాగి సంగటి లాగా చేస్తారనమాట. రాగి ముద్ద అంటారు కదా, అలా చేస్తారు. ఫుడ్ రెడీ అయిపోయింది, ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాం అనమాట. మనం రైస్ ఎలా తింటామో అట్లీస్ట్ డే మొత్తంలో ఒక పూట రైస్ తింటాం కదా, అలాగే వీళ్ళు ఉగాలి తింటారు. ఇక్కడ ఫుడ్ రెడీ అయిపోయింది, నేనైతే సర్వ్ చేస్తున్నాను. ఉగాలి వచ్చేసి ఇలా కట్ చేసుకొని తింటారండి. మనకి రాగి ముద్ద ఉంటుంది కదా, చూడటానికైతే అలా ఉంటుంది బట్ టేస్ట్ అయితే డిఫరెంట్. దాంట్లో అయితే ఏ సాల్ట్ ఏమి వేయరు, ప్లెయిన్గా ఉంటుంది. ఉగాలి టేస్ట్ చేద్దాము. నాకు ఆ ఫిష్ అంటే కష్టం లేదు, ఫిష్ తిన్నాం. ఉగాలి కూడా ఏం లేదు, చప్పగుంది. ఇట్స్ నో సాల్ట్, నథింగ్. వాట్ ఇస్ దాట్? యు ఈట్ అవర్ ఫుడ్, హౌ కెన్ యు ఎట్ ఫుడ్? బిగ్ డిఫరెంట్, లాట్ డిఫరెంట్. అదే చెప్తున్నా, మనం ఉప్పు కారాలు మసాలాలు ఎన్ని వేసుకుంటాం, ఏమీ లేదు, చప్పగుంది. బట్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ యువర్ ట్రెడిషన్ రైట్? మస్ట్ డ్రింక్ టీ ఇన్ యువర్ హౌస్ బికాజ్ మై ఫుడ్ ఇస్ డిఫరెంట్ విత్ యువర్. ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్. వై యూ నాట్ కుక్ ఉగాలి ఉప్మాను? ఐ డోంట్ లైక్ ఉగాలి. ఆఫ్టర్నూన్ ఎక్కువ తింది మన ఇంట్లో ఫుడ్, అందుకని అంటుంది. ఓకే, యూ కెన్ ఈట్ రైస్? నో, ఆఫ్టర్నూన్. వాట్ యూ ఈట్ ఆఫ్టర్నూన్? ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్
Normally Sundays. Sundays afternoon. What you eat? Sundays. Most of the drink tea. Because of Sundays. It's a short time. If they go out, then they come back. It's too fine. వాళ్ళ ఫుడ్ అయితే ఇదండి, ఇది తినలేదు అని కామెంట్ సెక్షన్లో మాత్రం తిట్టద్దు. ఎందుకు అంటే వాళ్ళు మీరే చూశారు కదా, మనకి మసాలాలు అన్నీ వేస్తేనే నాన్ వెజ్ నీ సోసన అది రాకుండా మంచిగా ఉంటుంది, లేకపోతే మనం తినలేం కదా. అందుకని నేనైతే ఉగాలి టేస్ట్ చేశాను. అందుకనే ఉగాలి చాలా హెవీ ఉంటుంది, అందుకే చాలా స్ట్రాంగ్ ఉంటారు. మధ్యాహ్నం పూట కూడా అందుకే తినబుద్ధి కాదు వీళ్ళకి. మార్నింగ్ ఆల్సో యూ సేమ్ థింగ్ టీ అండ్ దట్ రైస్ అండ్ sometimes rice, yeah. Today it was rice, tomorrow I will change even my lazy like that. Okay, different ga tintaran cheptu kada, and your kids like this one, then you make this one fish, they like it, right? Favorite. Okay, how much charge this one per kg? How you can buy this one? This one I buy only, most I buy for 200 shillings. No, ma'am. 200, how many times it's come? Four times. 200 ante manaki India rupees lo 150 160 150 anukuntaru. Adi vachesi vela 4 times ko potanta. Mana inda chapalu chusam kada chin chinavi endi chapalu. వీళ్ళు తినే ఫుడ్ కాస్ట్ అయితే తక్కువే ఉంటుందండి, అది అర కేజీ చేపలు వచ్చి 200 అంటే. చూస్తే వై యూ కీపింగ్ లైక్ దిస్ షర్, నాకైతే బాగా నచ్చింది. కట్టలు ఇలాగా గోడ పాడవకుండా ఇలా బలే వేసుకున్నారు. ఎప్పుడైనా గోడ పిల్లలు ఉంటారు కదా, ఏదైనా డస్ట్ అలా పట్టుకోకుండా. వై యూ యూజింగ్ దిస్ దిస్ కర్టన్స్ షర్, దిస్ కర్టన్స్ వై యూ యూజింగ్? ఐ యూస్ దిస్ వన్ మళ్ళీ మై హౌస్ క్లీన్ అండ్ నైసా. దిస్ ఇస్ గుడ్ ఐడియా సార్, నేను చాలా నచ్చింది. వీళ్ళు చాలా నీట్గా యూ కీప్ వెరీ నీట్లీ అండ్ క్లీన్ అండ్ స్మాల్ హౌస్ ఆల్సో మేకింగ్ నైస్. ఎంత డిఫరెంట్గా థింక్ చేసేసి ఎంత రూమ్లో కూడా ఎంత నీట్గా సర్దుకోవచ్చు తక్కువ సామాన్తో అనేది చూసారు కదా. ఇది మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటి, నేను ఇలా వచ్చాను కదా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. కామెంట్స్లో అయితే తెలుస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి అనేది. బాయ్.